గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే గౌతమ్, రియల్ హీరో. Yes, నేను రియల్ హీరో కాబట్టి యాక్చువల్లీ నేను ఇండియన్ ఆర్మీ. ఓకే, ఐ యామ్ ఇండియన్. అవును, రియల్ గా అసలు మీరు పిల్లల మీద కాన్సెప్ట్ అని స్టార్ట్ చేసింది మిలియన్స్ లో వెళ్ళిపోతుంది. దేవుడు ఇంటింటికి వెళ్ళి అందరినీ బెదిరించలేడు కాబట్టి పిల్లం అనేటోళ్ళను తయారు చేసి. ఎందుకు అంతగాను ఫ్రస్ట్రేషన్? ఎవరి మీద ఫ్రస్ట్రేషన్? ఏమైంది అసలు? ఫ్రస్ట్రేషన్ అనేది ఏం లేదు, బట్ కామెడీ ఉండాలి. అంటే ఒక బూతు లేకుండా, అంటే అబ్యూస్ వర్డ్ అంటే వర్డ్స్ యూజ్ చేయకుండా ఏదైనా వీడియోస్ తీద్దాం అంటే ఇది ఒకటి ఉన్నది. పిల్లలకు బీపీ హై అయినప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడిపియాలి, బీపీ లో అయినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడిపియాలి. లవ్ మ్యారేజ్ కి తేడా ఏంటి, అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏంటి? ఏదైనా కానీ కాకరకాయ ఉడకబెట్టినా ఫ్రై చేసినా సేమ్ ఉంటది మేడం. చేదే ఉంటదా? చేదే ఉంటది, అంతే అంతేగా అంతేగా. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే గౌతమ్, రియల్ హీరో. రియల్ హీరో అంటున్నారు, గౌతమ్ అంటున్నారు, అసలు ఏ హీరో అనుకుంటున్నారా మీరు? ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఇన్ఫ్లుయెన్సర్ కన్నా ముందు చెప్పుకోవాలంటే ఆయన ఒక ఫ్రస్ట్రేటర్ అనుకోవాలా, ఎందుకంటే ఆయన వీడియోస్ ఎలా ఉంటాయంటే అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఒక రకం, అయితే మొగుడు పిల్లల పంచాయతీ గురించి చెప్పడం ఇంకొక రకమైన. సో ఆ పర్సన్ ఉన్నారు. సో మన ముందు ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆయన ఎందుకు అంతగానం చేస్తున్నాడు, ఆయనకేమన్నా నిజంగానే కొట్లాటలు అవుతున్నాయా, లేదంటే ఫన్ కోసం చేస్తున్నాడా, ఎందుకు చేస్తున్నాడా? ఇవాళ అయితే మన ఆఫీస్కి వచ్చేసారు, సో ఇంటర్వ్యూ ద్వారా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ గౌతమ్ గారు. హాయ్ మ్యామ్. రియల్ హీరో యూజర్ నేమ్ అసలు నిజంగా రియల్లీ థ్రిల్డ్గా ఉందిగా, రియల్ హీరో అంట. Yes, నేను రియల్ హీరో కాబట్టి యాక్చువల్లీ నేను ఇండియన్ ఆర్మీ. ఓకే, యా ఇండియన్ ఆర్మీ జాబ్ చేస్తున్నా, కంటిన్యూ అవుతుంది. రియల్ హీరో నేమ్ ఆర్మీ, యా అందుకోసం రియల్ హీరో అని ట్యాగ్. బట్ మరి ఇన్స్టాగ్రామ్ లో మీరు మీది పేజ్ మొత్తం కనిపించేది వేరే వర్షన్ కాబట్టి, సో నాకు తెలియదు కాబట్టి అలా అనుకున్నాను. కొంచెం అంటే సెక్యూరిటీ పర్పస్ ఉంటాయి కదా, సో అందుకోసం ఆర్మీ అని చూపెట్టుకోవద్దు, సో అందుకోసం నేను అది తీయలేను. సో అందుకోసం పిల్లల మీద కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసిన. అవును, రియల్ గా అసలు మీరు పిల్లల మీద కాన్సెప్ట్ అని స్టార్ట్ చేసింది మిలియన్స్ లో వెళ్ళిపోతుంది. ఎందుకు అంతగాను ఫ్రస్ట్రేషన్? ఎవరి మీద ఫ్రస్ట్రేషన్? ఏమైంది అసలు? ఫ్రస్ట్రేషన్ అనేది ఏం లేదు, బట్ కామెడీ ఉండాలి. అంటే ఒక బూతు లేకుండా, అంటే అబ్యూస్ వర్డ్ అంటే వర్డ్స్ యూజ్ చేయకుండా ఏదైనా వీడియోస్ తీద్దాం అంటే ఇది ఒకటి ఉన్నది. చిన్న చిన్న అంటే రాక్షసి అలాంటి దయ్యం అలా తిట్టుకుంటూ ఉండాలి, అండ్ కామెడీ కూడా ఉండాలి. సో అందుకోసం ఇదని జస్ట్ స్టార్ట్ చేసాం అన్నట్టు. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్. లవ్ ఏం నడవలే? లేదు లేదు లేదు. మీరు చేయలే? చేయాలంటే ఉంటాయి కదా చిన్నప్పుడు క్రషెస్ అలాంటివి ఉంటాయి, అంతే తప్ప మనకు టూ సైడ్ అనేది ఏం లేదు. ఇప్పుడు టూ సైడ్స్ లేవు, ఒక సైడే ఉంది. కర్మ కొద్ది ఇంకా లాస్ట్ కి అరేంజ్ మ్యారేజ్ చేసుకురు. తననే చేసుకున్నా కదా చిన్నప్పటి నుంచి ఉండే మా మరదలే. మరి నాకు చెప్పాలిగా పూర్తి డీటెయిల్స్? మేము చెప్పేసుకుంటాం మరి. తననే చేసుకున్నా యాక్చువల్లీ. ఓకే, లవ్ మ్యారేజ్ సీక్రెట్ దాచి పెడుతున్నారు అంటే వన్ సైడ్ లేవ్ అంటే లవ్ అన్నారు కదా, మ్యాక్స్ టూ సైడ్ అంటే. మరి వన్ సైడ్ అంటారు, టూ సైడ్ అంటారు, మొత్తం పెళ్లి చేసుకున్నా అంటారు, ఎవరు? మా మరదలు. ఓకే, మా మామ కూతురు అన్న. మీకు ఇష్టం ఉండే? యా నాకు ఇష్టం ఉండే, చిన్నప్పటి నుంచి ఉంటది కదా చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూసుకుంటున్నాం. మా పేరెంట్స్ వాళ్ళు కూడా అనే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, తినని వేసుకోవాలి తినని వేసుకోవాలి, అట్లా నాకు క్రష్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత అలానే కంటిన్యూ. మరి ఫ్యామిలీస్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కలుస్తారు, మరదలు బావా అంటే అప్పుడు కలుస్తారు. మీ తప్పుడు అంతా మీ స్కూలింగ్ మీది, ఆమె స్కూలింగ్ ఆమెది ఉంటది. మరి మీ స్కూలింగ్ లో ఏం క్రష్లు లేవా, ఎవరు లేరా, లేదంటే క్లాస్ లో చెప్పుకుంటుండే మా మరదలు ఉందిరా మీరంతా ఏంట్రా అని? యాక్చువల్లీ చెప్పంటే ఐ వాజ్ నథింగ్ వితౌట్ మై వైఫ్. మా వైఫ్ వచ్చినాక నేను ఏదో హీరో లాగా ఫీల్ అవుతున్నా, అంటే ప్రపంచానికి అనిపిస్తున్నా తప్ప ఆఫ్టర్ మా మ్యారేజ్ కాకముందు నేను ఐ వాజ్ జీరో. చూసారా ఇన్స్టాగ్రామ్ లోనేమో వైఫ్ ల గురించి తిడుతున్న పర్సన్ ఇక్కడ వచ్చి నేను జీరో అండి మా వైఫ్ లేకపోతే అంట. లిటరల్లీ అది నిజమండి. ఓకే, అయితే మరి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 ఇయర్స్ అవుతుంది. ఒక పాప. పాప పాప కూడా? యా 1 ఇయర్. ఓకే, మరి మీ లవ్ జర్నీ ఎన్ని ఇయర్స్ అవుతుంది? లవ్ అనేది ఏం లేదు, మీ లవ్ ఉంది కదా అక్కడ, అంటే చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి. అప్పటి నుంచి. ఓకే, మ్యాక్స్ నేను ఒక 6th 7th అప్పుడు కావచ్చు మ్యామ్. నేను ఆ స్టడీ చేసినప్పుడు మ్యాక్స్ అప్పటి నుంచే. ఓకే, వైఫ్ హస్బెండ్ లవ్ మ్యారేజ్ కి తేడా ఏంటి, అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏంటి? లవ్ మ్యారేజ్ ఏదైనా కానీ కాకరకాయ ఉడకబెట్టినా ఫ్రై చేసినా సేమ్ ఉంటది మేడం. చేదే ఉంటదా? చేదే ఉంటది, అంతే. దానికి తేడా అనేది ఏం లేదు, అంతే. సేమ్ వైఫ్ అనేది సేమ్ ఉంటది,
బట్ లవ్ మ్యారేజ్ అయితే కొన్ని అండర్స్టాండింగ్స్ కొన్ని అలాంటివి ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ అయితే సమ్ ఏమైనా ఇష్యూస్ అలాంటివి వస్తే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కొన్ని ఇక అర్థం తీసుకోవాలంటే టైం తీసుకుంటారు, టేక్ టైం అని ఉంటారు. జనరల్గా గొడవలు పడకుండా ఆడవాళ్ళు ఉండరు అని ఒక టాక్ మీరు మాట్లాడుతూ ఉంటారు బాగా. అవును, మరి నిజంగానేనా? నిజమే, లిటరల్లీ. దేనికి దేని గురించి అవుతుంటాయి గొడవలు? అబ్వియస్లీ ఎట్లా అంటే మా పేరెంట్స్ ని తీసుకో, మీ పేరెంట్ ఎవరైనా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అది అది లిటరల్ నాకైతే అనిపించింది. చిన్న మ్యాటర్ కూడా మా మీద కోపం కూడా మా పేరెంట్ అంటే మా డాడీ మీద చేయడం, ఇప్పుడు ఇప్పుడు నాకంటే మా మ్యారేజ్ అయింది, ఇప్పుడు మా పాప మీద కోపం నా మీద తీయడం, అలాంటివి ఉంటుంది కదా. వాళ్ళకి ఏదో ఒకటి రీజన్ కావాలి, అంటే ఒక రీజన్ లేకుండా ఒక హస్బెండ్ కావాలి అంతే తిట్టడానికి. ఓకే, మీ వైఫ్ లేకపోతే మీరు జీరో అంటున్నారు కాబట్టి మీ వైఫ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చెప్పిన ఐ వాజ్ నథింగ్ వితౌట్ మై వైఫ్ అని అన్నయ్య, అంతే అంత సింపుల్. అందులో ఏం ప్రేమ లేదండి, సింపుల్ అంట. మీరు లేకపోయిన ఉంటే ఆయన ఈ పొజిషన్ లో ఉండటం కాదంట, అదొక్కదానికి మీరు రీజన్ అంట. కానీ లవ్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ యూడో ఫస్ట్ వీడియో కూడా వైరల్ అయ్యింది మా వైఫ్ తోనే, 5 మిలియన్ సమ్ వ్యూస్ వచ్చినాయి. అది ఫస్ట్ వీడియో నేను స్టార్ట్ చేసి మా వైఫ్ తోనే స్టార్ట్ చేసి దాంతోనే క్లిక్ అయింది. మీరు వైఫ్ ల గురించి చేస్తున్న రీల్స్ కి ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయి? కామెంట్స్ కొందరేమో మీకు అక్క చెల్లె లేరా, మీ అన్న అంటే లైక్ అమ్మ లేదా చెల్లె లేదా, ఎందుకు ఇట్లా ఆడోళ్ళ మీద పడి ఏడుస్తున్నావు, అట్లా వస్తున్నాయి సమ్ అంటే కామెంట్స్. బట్ ఒక 2-3 కామెంట్స్ అంతే, మిగతా అంతా పాజిటివే. మీ అంటే నేను ఒక వీడియో చేసిన ఇట్లా ఒక బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే దానికి మ్యాక్సిమం గర్ల్స్ చేసారు బాయ్స్ చేసారు, మ్యాక్సిమం పాజిటివ్ వచ్చింది. మ్యాక్సిమం కదా 100% పాజిటివ్ వచ్చింది. అది మీ వీడియోస్ బాగుంటాయి చేయండి కంటిన్యూ, నేను స్టాప్ చేస్తా అని ఏదో వీడియో చేసినాక స్టాప్ చేయకండి, మీ వీడియో కామెడీగా ఉంది, అది జస్ట్ కామెడీగా తీసుకోవాలి, వాళ్ళు సీరియస్ తీసుకుంటే మనం ఏం చేయలేం కదా, కంటిన్యూ చేయండి అని సమ్ కామెంట్స్ అలాంటివి కూడా వచ్చినాయి. ఇప్పుడు మీరు జాబ్ ఆర్మీ కాబట్టి మరి మీరు మ్యారేజ్ కాకముందే జాబ్లో? యా, మ్యారేజ్ కాకముందే 4-5 ఇయర్స్ నేను జాయిన్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ 4-5 ఇయర్స్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఆర్మీ అంటే మీరు అక్కడే ఉండాలా? మరి ఎలా ఇంట్లో వెళ్ళా, మీరు అక్కడ వెళ్ళా? యాక్చువల్లీ నేను జమ్ములో ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది, అయినాక 5 డేస్ కింద అంటే క్వార్టర్స్ కూడా ఉంటాయి మాకు, సో అప్పుడు భయం ఉండే, ఇప్పుడైతే ఏం లేదు. సో ఒకప్పుడు భయం ఉండే కానీ ఇప్పుడు బాగుంది. సో అట్లా ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్ళొచ్చు, అందరినీ తీసుకోవచ్చు. నేను కూడా తీసుకెళ్ళిన, నాకు మ్యారేజ్ అయిన 5 డేస్కే తీసుకెళ్ళిన, 2-3 ఇయర్స్ అక్కడనే ఉన్నాం. అక్కడనే ఉన్నాం, కన్జీవ్ అయినాక ఆఫ్టర్ ఇటు వచ్చినాం, ఇటు వచ్చి ఇప్పుడైతే కొంచెం లాంగ్ లీవ్ పెట్టిన, సో కంటిన్యూ అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు భయం లేదు, చేంజ్ అయిపోయింది అని అంటే రీజన్ ఏంటి? దేనివల్ల అంటే ఒకప్పుడు అంటే టెర్రరిస్టులు ఏదో చేస్తారని మన అంటే మనకు ఇంత సోషల్ మీడియా కానీ ఎంత నాలెడ్జ్ లేకుండా విలేజ్ పీపుల్లో కూడా అక్కడికి పంపొద్దని చాలామంది మా విలేజ్లో కూడా అన్నారు. చాలామంది నాకు తెలుసు ఆర్మీకి వెళ్ళొద్దు అని అనేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక్క కొడుకున్న వాళ్ళు. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ అన్నారు, తర్వాత వెళ్ళవని ఎంకరేజ్ చేశారు. సో అట్లా అన్నట్టు చాలామందికి అపోహ అనేది ఉండేది, అక్కడికి వెళ్తే కొంచెం డేంజరు, తిరిగి వస్తారో రారు అని. అలాంటిది ఏం లేదు ఇప్పుడు, ఒకప్పుడు ఉండే 6 మంత్స్కి ఒకసారి వస్తారు, 1 ఇయర్కి ఒకసారి వస్తారు, అలాంటిది ఏం లేదు మేడం. కానీ ఎంత ఫ్రీ ఉన్నా కూడా అటాక్ అనేది మనకు చెప్పైతే జరగదు ఇక, అది అంతే కాదు కేస్ ఆఫ్ డెత్ అంతే కాదు అంతే. ఇప్పుడు ఇక్కడున్న యాక్సిడెంట్లు అయితే చనిపోతలేరు, సో అది కూడా అంతే కదా, ఇక్కడున్న అవుతుంది కాబట్టి దాన్ని తలరాత అనుకోవాలి. ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకుంటుందంటే కూడా తను ఒక ఇదిలో ఫేస్ చేసుకోవాలి, అవునా కదా? అప్పుడు తను ఏం మాట్లాడలేదా పెళ్లి చేసుకోక ముందు? లేదు, ఏమి ఆమెకు తెలుసు, ఆమె ఎడ్యుకేటెడ్, సో ఆమె సైకాలజీ చేసింది, ఆమె కూడా తెలుసు ఎవ్రీథింగ్, అంటే ఆర్మీ అంటే ఇలా ఉంటుంది, ఒకప్పుడు ఉన్నట్టు లేదు అనేది ప్రతి ఒక్కటి ఆమె తెలుసు కాబట్టి నాతో అంటే మా చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా, మా ఫ్యామిలీ తెలుసు, నేను తెలుసు ఇలాంటిదని. ఆమె జాబ్తో ఏమి ఇంపార్టెంట్, నాతో ఇంపార్టెంట్ కదా, సో రన్ అయింది అట్లా అయిపోయింది. ఆర్మీ అన్నప్పుడు మీరు అదే బేస్ చేసుకొని చదివి ఇప్పుడు ఆర్మీ అయ్యారా, లేదంటే ఇంకేమన్నా అవుదాం అనుకొని ఆర్మీ అయ్యారా? లేదు, చిన్నప్పటి నుంచి ఒక అంటే మూవీస్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, నేను అట్లనే ఇన్స్పైర్ అయినా. మా డాడీ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఆర్మీ అయితే నువ్వేమన్నా కొడితే ఒక జాబ్ అంటే ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలి అని చిన్నప్పటి నుంచి ఒకటి మైండ్లో ఉండేది. నేను స్కూల్లో కూడా అడిగినప్పుడు నేను ఇండియన్ ఆర్మీ అని చెప్పేవాళ్ళు, నేను చెప్పేవాడిని. సో అట్లనే కంటిన్యూ అయ్యి నేను అదే కొట్టాలని నా గోల్ పెట్టుకొని అదే ఆర్మీలో జాయిన్ అయినా, నా గోల్ అనే రీచ్ అయింది. తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టినా, ఖాళీ ఉండడం ఎందుకని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంతో మూవ్ ఆన్ అవుతున్నాయి ఇప్పుడైతే.
ఏం బిజినెస్? ఆర్మీ చాయ్ వాళ్ళని, దాని ఫౌండర్ నేను, మా వైఫ్. ఆర్మీ చాయ్ వాళ్ళ ఇప్పుడు మన సిటీలో అక్కడికి ఫ్రాంచైజీస్ మీరేనా? యా నేనే. 64 బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు. 64 ఉన్నాయి. యా 64. ఓకే, 64 బ్రాంచెస్ ఉన్నాయి. దాన్ని స్టార్ట్ చేసింది జమ్మూలో స్టార్ట్ చేసిన మా వైఫ్ మేము. ఆఫ్టర్ దట్ అక్కడనే 7 బ్రాంచెస్ అయిపోయిన తర్వాత కంటిన్యూ సక్సెస్ఫుల్ రన్నింగ్. సక్సెస్ఫుల్ ఇప్పటివరకు. ఓకే, ఆర్మీ చాయ్ వాళ్ళ అనేది మనకి ఇక్కడ అంటే చాలా మందికి గుర్తుకు రాదు. ఆర్మీ పర్సన్స్ అంటే ఏదన్నా మనకి దేశభక్తి వచ్చిన రోజు, అవును, మనకి అకేషన్ ఉన్నప్పుడు కానీ దానికి సంబంధించి ఉన్నప్పుడు కానీ అంతకు మించి ఆర్మీ పర్సన్స్ ని ఎవరు గుర్తు చేసుకోరు. అలాంటిది మీరు ఇప్పుడు ఇక్కడ సిటీలలో అక్కడక్కడ చాయ్ పెట్టేసి ఆర్మీ చాయ్ వాళ్ళ అని పెడితే చాలా మంది పర్సన్స్ కి అదొక మెమొరీ ఇస్తున్నట్టే కదా. యా మ్యామ్, అవునా కదా. ఇట్లా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా? అంటే ఇలాంటి చాలా మంది ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది అనేది ఇచ్చారు. ఇలాంటి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు అంటే యాక్చువల్లీ వాళ్ళకి కొంతమంది తెలియదు ఆర్మీ చేయ వాళ్ళు నేను ఎందుకు పెట్టారు. కొందరు రిస్ట్రిక్టెడ్ అంటే ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఎందుకు పెట్టారు ఇండియా ఆర్మీ అనేది ఒక పేరు యూజ్ చేసుకోవద్దు అంటే నేను గవర్నమెంట్ తరఫున లైసెన్స్ తీసుకొని ఆఫ్టర్ నేను దీనిలో దిగిన. సో వాళ్ళకి చెప్పిన దాని గురించి ఏం లేదు, ఏం టెన్షన్ తీసుకోకండి అని వాళ్ళ క్లారిటీ ఇచ్చి వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇచ్చిన రోజులు కూడా. ఎందుకు పెట్టారు, మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? యా నేను బిజినెస్ చేయాలని చాలా అంటే మిడిల్ క్లాస్ ఎవరికైనా ఒకటి ఉంటుంది ఆ బిజినెస్ చేయాలి అందులో ఏందని. మా అంటే మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ మొత్తం బిజినెస్ అన్నట్టు. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక బిజినెస్ ఉండే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఓకే జాబ్ జాయిన్ అవుతుంది, జాయిన్ అంటే రన్ అవుతుంది, ఏదైనా బిజినెస్ ట్రై చేద్దాం అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో నాకు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చింది. వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతుంటా మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ అన్నది ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆఫీస్ వర్క్ అయిపోయింది, 9 to 5 జాబ్ అయిపోయింది. ఇక గన్ పట్టడం ఉండదు, ఏం డ్యూటీ చేయడాలు ఉండదు. నా గోల్ అనేది డిసప్పాయింట్ లెక్క అయిపోయింది. ఆఫీస్ వర్క్ అయిపోయాక నాకు కొంచెం నా ప్రెస్టేషన్ చూడలేక మా మేడమ్ అన్నది సమ్ బిజినెస్ చేయొచ్చుగా ట్రై చేద్దాం అన్నాక ఓకే అని లాంగ్ లీవ్ పెట్టి ఫస్ట్ అక్కడ జమ్మూలో స్టార్ట్ చేసినాం. అంటే రీసెర్చ్ చేసినాం, ఒక 1-2 ఇయర్స్ రీసెర్చ్ చేసినాం. యాక్చువల్లీ బిర్యానీ అలాంటివి పెడదాం అనుకున్నాం. బట్ మా వైఫ్ ఏమన్న అన్నదంటే ఏదన్నా ఉంటే ఏదన్నా ప్రొడక్ట్ మీరు అంటే మనం ఇట అంటే ఇంట్రడ్యూస్ చేస్తే అది వరల్డ్ వైజ్ ఫేమ్ ఉండాలి, అలాంటివి చేయాలి. ఇప్పుడు బిర్యానీ చేసారు అనుకో తెలంగాణ ఫేమస్, వడపావ్ అలాంటివి చేసిన అనుకో ముంబైలో ఫేమస్, లేకుంటే ఇడ్లీ వడ అంటే తమిళనాడు అక్కడ మంచి థాట్ ఇచ్చింది. యా మోమోస్ అంటే మన అస్సాంలో ఫేమస్. సో అది ఇక్కడ నడవదు, ఇక్కడ అక్కడ నడవదు. సో అందుకోసమే ప్రతి చోట ఎక్కడైనా అమెరికాలో ఆస్ట్రేలియా ఎక్కడున్నా నడిచేది స్టార్ట్ చేయాలని చూస్తే తిరగంగా ఒకటి అర్థమైంది ఏంటంటే లిక్విడ్లో వాటర్ తర్వాత ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేది ఏంటంటే టీ. టీ అనేది మన 24th ప్లేస్లో ఉంది మన ఇండియా. అంటే 23 కంట్రీస్ ఇంకా ముందున్నాయి, గల్లీ గల్లీలకి గిన్ని టీస్ ఉంటే ఇంకా అలాంటివి ఎన్నున్నాయో కంట్రీస్ అని. అట్లా మేము ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి జమ్మూలో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ జమ్మూలో స్టార్ట్ చేసినాక ఆఫ్టర్ ఒక 6 బ్రాంచెస్ అయినాక తెలంగాణకు వచ్చినాం. తెలంగాణ కరీంనగర్లో స్టార్ట్ చేసినాం, అక్కడ నుంచి ఇప్పుడు 64 బ్రాంచెస్ అయినాయి సక్సెస్ఫుల్గా. ఓకే, సక్సెస్ఫుల్ రన్నింగ్ అయితే. యా కానీ నిజంగా మీ వైఫ్ మంచి థాట్ ఇచ్చింది మీరు అన్నట్టుగా. నిజంగానే మీరు ఆవిడ లేకపోతే జీరోనే. యా యా బిర్యానీ అది అని ఇదని ఒక ఫ్రాంచ్కే వెళ్ళిపోతుండే. యా యా అందుకోసే ఇప్పుడు బిర్యానీ పెడితే ఇక్కడనే ఫేమస్ అయ్యేది, ఓన్లీ తెలంగాణలోనే. ఇప్పుడు నేను టీవీ పెట్టిన వాటి చెన్నైలో ఉన్నది, బెంగళూరులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, ఇప్పుడు యూఎస్ఏ కూడా మనకు ఇప్పుడు వర్క్ నడుస్తుంది, ప్రాసెస్లో ఉంది. అది ఇంకా ఓకే కాలేదు అంటే ఓకే అయింది అని అక్కడ ప్లేస్ అనేది ఓకే కాలేదు. సో అక్కడ యూఎస్ఏలో కూడా పెట్టే ఛాన్స్ వచ్చింది అన్నట్టు. నేను బిర్యానీ పెడితే ఇక్కడనే పెట్టేది కదా, ఓన్లీ ఇక్కడనే ఫేమ్ ఉండేది. సో అందుకోసం ఆమె కూడా థాట్, మేము కూడా 2 ఇయర్స్ రీసెర్చ్ చేసాక ఆఫ్టర్ మేము ఇందులోకి దిగినాం అన్నట్టు. సక్సెస్ఫుల్లీ అయితే థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ ఇప్పటి వరకు అయితే రన్ అవుతుంది. సో అందుకోసమే నేను వీడియోస్ కూడా అంతకుముందు టిక్టాక్లో వేసేవాడిని. టిక్టాక్ తర్వాత సమ్ ఏదో ఇష్యూ వచ్చినాక నేను టిక్టాక్ బ్యాన్ అయింది కదా, దాన్ని క్లోజ్ చేసి కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఈ 2-3 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన, బిజినెస్లో కొంచెం బిజీ ఉండి మళ్ళీ వేయలేదు. ఈ 2-3 మంత్స్ నుంచి స్టార్ట్ చేసి యాక్చువల్లీ వైఫ్ గురించి కాన్సెప్ట్ తీసుకోలే ఫస్ట్. తర్వాత ఒక వీడియో వేసిన, ఏదో సమ్ పులి మీద కూర్చున్నది సమ్ ఏదో వీడియో ఉంది కదా, ఒకసారి చెప్పండి. మగు ఒక అబ్బాయి పెళ్లి కాకముందు పులే ఉంటాడు, పెళ్లి అయిన తర్వాత కూడా పులే ఉంటాడు. కానీ డిఫరెంట్ ఏంటంటే పెళ్లి అయిన తర్వాత దుర్గమాత కూర్చుంటది పులి మీద, అంతే డిఫరెంట్ అన్నట్టు ఒక వీడియో ఉంది. ఆ వీడియోతో వైరల్ అయినాక దెన్ నేను కూడా కంటిన్యూ చేసిన అన్నట్టు అలానే. సో బాగుంది అన్నట్టు దాంతోనే చాలా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్. అంటే మీకు ఆ వీడియో ఫస్ట్ వీడియో చేయడానికి థాట్ వచ్చిందంటే ఏం ఫేస్ చేస్తుంటారు? ఇంట్లో ఉంటాయి ఆబ్వియస్లీ ఇట్లా అంటే సమ్ ఇష్యూస్, అంటే ఇంట్లో గొడవలు ఉంటాయి చిన్న చిన్న. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి అలాంటిది ఒకసారి తీద్దాంలే అని నేను కూడా చేసిన అన్నట్టు.
ఎక్కువ ప్రతి ఒక్కరు దీనిలో సఫర్ అవుతుంది కదా, అబ్బాయిస్ అంటే బాయ్స్ కానీ ఎవరికైనా కానీ. సో అందుకోసం దీన్ని స్టార్ట్ చేసాం అన్నట్టు. ఇక కామెంట్స్ అనేది వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరు తెలుసు నేను వీడియో చేసి తప్ప అంటే రాంగా రైట్ అనేది. ఈవెన్ కుక్క పిల్ల కూడా తెలుసా మేడం, ఒకవేళ ఆమె అంటే ఆ కుక్క దొంగతనంగా తీసుకున్న ఒక రొట్టెనే తీసుకోండి, బ్రెడ్ ముక్కని తీసుకోండి, నాలుగు గల్లీల తర్వాత అంటే దూరం వెళ్ళి తింటది, చూస్తున్నారా చూస్తలేరా అనేది. ఒకవేళ మనం వేసిన బ్రెడ్ అయితే ఆ కుక్క తోక ఊపుకుంటా థ్యాంక్స్ చెప్పి అక్కడనే కూర్చొని తింటది. కుక్క కూడా తెలుసు తప్పేంది రైట్ అయింది అనేది. కామెంట్స్ చేసే వాళ్ళకి అర్థమైతలేదు కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇతను చెప్పేది కామెడీ, జస్ట్ కామెడీ కానీ వీళ్ళు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతారో, ఇక వాళ్ళకు నచ్చకనా ఏదో కానీ కొంతమంది మ్యాక్సిమం చాలా తక్కువ దాంట్లో బ్యాడ్ కామెంట్స్ ఉండేది, మ్యాక్సిమం అన్ని పాజిటివ్ ఉన్నాయి ఇప్పటికైతే. పాజిటివ్ రిక్వెస్ట్ లో మెసేజ్లు వచ్చేటివి ఏమేమి వచ్చింటాయి మీకు ఇప్పటిదాకా? రిక్వెస్ట్లు వచ్చేసి నార్మల్ హలో అలాంటివి తప్ప ఏం రాలేదు అలాంటిది. హలో హవర్ యూ, నేను కూడా కరీంనగర్, నాది గోవర్కని, నాది పెద్దపల్లి అలాంటివి తప్ప పరిచయాలు తప్ప. యా అంటే కొందరు పెడుతుంటారు పెద్ద హిస్టరీ పెడుతుంటారు ఒక పర్సన్స్ గురించి, అలాంటివి అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు అయితే. బ్యాడ్గా అయితే ఈ వరకు ఏం రాలేదు, అన్ని పాజిటివ్ అయినాయి ఇప్పటి వరకు అయితే. మీరు చూడవచ్చు కామెంట్స్ కూడా గుడ్గానే ఉన్నాయి. ఓకే, డిలీట్ చేయలేదు యువర్ విష్? డిలీట్ చేయలేదా మీరు ఏది అంటున్నారా? నేను డిలీట్ చేయలేదు కామెంట్స్ అంటున్నారా, డిలీట్ చేయలేదు, డిలీట్ ఏం చేయలేదు. యాక్చువల్లీ నాకు రాలేదు అంత బ్యాడ్ కామెంట్స్ అనేది రాలేదు, ఇదే కదా మీకు అమ్మ లేదా చెల్లలేదా ఇంకా ఎందుకు ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు ఇలాంటి చిన్న చిన్నవి తప్ప వేరే బ్యాడ్ అయితే రాలేదు. మనం చేయలే కదా, నేను పూర్తిగా వీడియో ఎవరు చూడరు. అవును, సగం వీడియో చూసి తర్వాత ఫన్ ఉన్నా కూడా చూడకుండా చూడరు అది. అక్క చెల్లెలేరా అని లేరా, చాలా మందికి అట్లా వస్తే నేను రిప్లై కూడా ఇచ్చిన. యాక్చువల్లీ వీడియో కంప్లీట్ చూడండి, చూసిన తర్వాత లేకపోతే నా ప్రొఫైల్కి వెళ్ళి ఒకసారి చూడండి, విజిట్ చేయండి, చూసిన తర్వాత మీరు ఈ మాట మాట్లాడాను అంటే వాళ్ళు మళ్ళీ రిప్లై కూడా ఇవ్వలేదు. చాలా మందికి నేను రిప్లై ఇచ్చిన ఇట్లా. మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఓకే ఫైన్, అంటే సమ్ ఇక ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ గురించి దాని ప్రెజర్స్ ఉంటాయి కదా, సో అంటూ ఉంటారు. మా మమ్మీ కాదు, మా డాడీ యాక్చువల్లీ మలేషియాలో ఉంటాడు, తను ఫోన్ కాల్ చేసి నన్ను తిడతా అంటాడు, ఎందుకు రా వైఫ్ పెళ్ళాలి వాడి ఏడుస్తావు పిల్ల అది. మా మమ్మీ అయితే నేను సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా ఓడిపించిన డైలీ చూస్తా అంటది, ఇట్లా కాదురా ఇట్లా ఇయ్యు ఇట్లా కాదు ఇట్లా ఇయ్యు ఇట్లను అని నాకు సపోర్ట్ ఇస్తుంది. కానీ మా డాడీ తిడతా అంటాడు. యాక్చువల్లీ మా డాడీ మాక్సిమం ఫోన్ లిఫ్ట్ చేయాలి, దీని గురించే మాట్లాడుతుండాలి. అయ్యో, ఇక మా అక్కకు మా మమ్మీకి వేసి చెప్తా అంటాడు, చెయ్యకమాను వీడియోలు, వైఫ్ గురించి ఏంది ఏదన్నా, పేరెంట్ గురించి ఏమను, లేకుంటే బ్రదర్ గురించి ఏమను, అంత జల్ది పోదు పేరెంట్స్ గురించి వైఫ్, అంత జల్ది వెళ్ళదు పోదు ఇక్కడ కూర్చోరు కూడా. అంటే కంటెంట్ వ్యూవర్స్ కూడా అలానే ఉన్నారు కదా. అవును అవును, ఏదైనా మనం కొంచెం నెగటివ్ ఫన్ అలా ఫన్ ఉంటేనే ఎక్కువ రీచ్ అవుతుంది అని నేను ఫన్ చూజ్ చేసుకున్నా. ఇప్పటిదాకా మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు చెప్తున్నాను బెస్ట్ మూమెంట్స్. మరి సాడ్ ఏముంది? సాడ్ అంటే ఇదే నేను చెప్పిన కదా, నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను అంటే నా గోల్ అంటే నేను గన్ను పట్టుకొని షూట్ చేయాలి అంటే లైక్ అలా ఉంటుంది కదా. సో ఫస్ట్ యూనిట్లో నేను అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డర్కి వెళ్ళినప్పుడు నేను మంచుగడ్డలో పడి చిన్న మైండ్లో బ్లడ్ అనే క్లాట్ అయింది, అక్కడ నుంచి ఫిట్స్ అంటారు కదా అది స్టార్ట్ అయింది అన్నట్టు. సో అప్పటి నుంచి నాకు గన్ ఇవ్వడాలు ఇలాంటివి ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే సమ్టైమ్ ఎప్పుడైనా రావచ్చు కదా ఫిట్స్ ఎప్పుడైనా రావచ్చు. సో అప్పుడు అది అనేది బ్యాడ్ మూమెంట్ అని నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయింది, 9 to 5 జాబ్ అంతే, అదే అట్లా అయింది. అప్పటి నుంచి మంచిగా అనిపించలేదు. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడు అయితే అంతా ఓకే, అండ్ రీజాయిన్ కూడా చేద్దాం అవుదాం అనుకుంటున్నా, రీజాయిన్ ఆర్మీలో. ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టిన కదా, సో రీజాయిన్ నెక్స్ట్ మంత్ లైక్ ఆఫ్టర్ 1 month తర్వాత అయినా రీజాయిన్ అవుదాం అనుకుంటాను. ఓకే అండి, ఇప్పుడైతే గోల్స్ మాత్రం ఏం లేవు, అన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి, ఆర్మీలో రీజాయిన్ అవుతారు. జాయిన్ అయితే ఇది కూడా బిజినెస్ అనేది మా వైఫ్ హ్యాండిల్ చేస్తుంది, ఇది కూడా ఒక 500 బ్రాంచెస్ కావాలని మై ఫీలింగ్. మా వైఫ్ రన్ చేస్తుంది ఇప్పటి వరకు అయితే. సో ఒక స్టేబుల్ గా అయితే ఉంచిన, రీజాయిన్ అయ్యి నేను ఇంకో 5 years. యాక్చువల్లీ ఆర్మీలో చేయాలంటే జాబ్ అంటే 15 years తర్వాత బయటకి రావచ్చు, అంటే ఫింక్షన్ తీసుకోవచ్చు. సో రీజాయిన్ అయ్యి ఇంకో 5 years చేసి ఆఫ్టర్ దట్ వద్దామని ఉన్నా. ఇంకేమైనా చెప్తారా మీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళ కోసం కానీ? ప్రతి ఒక్క ఫాలోవర్కి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు, బ్రదర్ సిస్టర్ అని చాలామంది ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు, చాలామంది రిప్లై ఇవ్వలేకపోతున్నా, అందరికి సారీ అండ్ థ్యాంక్స్.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా అసలు నిజంగా మళ్ళీ రీజాయిన్ అయ్యి మంచిగా మళ్ళీ మీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రాంచైజ్ కూడా 500,000 వెళ్ళిపోయింది. ఈ లైఫ్ టైం ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకా మీ పిల్లలతో రన్ అయ్యేదాకా వెళ్ళాలి, సక్సెస్ఫుల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూసారుగా, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.